మై టీవీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ ప్రసంగం భారత్ కు 2023 మధురానుభూతులు అందించిందని వెల్లడి. విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకున్న అమృత్ భారత్ రైల్ ప్రయాణికులకు స్వాగతం పలికిన భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రధానికి పవన్ లేఖ రాయడంపై మండిపాటు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్న చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పంలో బాబు పర్యటన. భారత్కు 2023 సంవత్సరం అనేక మధురానుభూతులు మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్లో తన సందేశాన్ని అందించారు. భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఈ అంశంపై ప్రజలు లేఖలు రాసి సంతోషాన్ని పంచుకున్నారని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించిన అంశాన్ని కూడా మోదీ తన సందేశంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా అందరినీ ఆకట్టుకుందని కొనియాడారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విశేష స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు మోక్షం కలిగిందని, G20 సదస్సుకు భారత్ అద్భుతమైన రీతిలో ఆతిథ్యమిచ్చిందని మోదీ తెలిపారు. యోగ్, అచ్చా ఖానా, వక్త్ పే సోనా, థోడా మెడిటేషన్, ఔర్ సబ్సే జరూరీ, జైసే ఆప్ దిఖ్తే హో నా, ఉసే ఖుషీ సే ఎక్సెప్ట్ కరో. ఆజ్ కే బాద్ ఫిల్టర్ వాలీ లైఫ్ నహీ, ఫిటర్ వాలీ లైఫ్ జియో. టేక్ కేర్. జయ మహాకాల్. ఇస్ సెక్టర్ మే కై ఔర్ స్టార్టప్స్ హై, ఇస్లియే మైనే సోచా కి యువా స్టార్టప్ ఫౌండర్ సే భీ చర్చా కీ జాయే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడిన అమృత్ భారత్ ట్రైన్ విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. మాల్దా టౌన్ నుంచి బెంగళూరు సిటీకి ప్రారంభమైన హైస్పీడ్ నాన్ ఏసీ రైలు విశాఖకు విచ్చేసిన సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటు పలువురు శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు సైతం హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ రైలు ప్రారంభించామన్నారు. త్వరలోనే మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరం తప్పిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో జగనన్న ఇంటి స్థలాలు, ఇళ్లకు సంబంధించి 35,000 కోట్ల అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రధానికి లేఖ రాయడంపై డిప్యూటీ సీఎం కొట్టు ఘాటుగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడని, అలా చేయటం ఏమిటని ఎవరైనా వ్యతిరేకిస్తే అలాంటి వారిని జనసేన నుంచి పవన్ బయటికి పంపించేస్తున్నాడని పేర్కొన్నారు. అసలు 35,000 కోట్ల కుంభకోణం జరిగిందని పవన్ ఏ రకంగా చెప్పగలడు అని ప్రశ్నించారు. ఇదేమైనా 35,000 కోట్లకు చెక్కు రాసి ఒకరికి ఇచ్చేస్తే వాళ్ళు జేబులో వేసుకునే వ్యవహారమా అని మంత్రి కొట్టు సూటిగా ప్రశ్నించారు. మరి ఎవరిని కోట్లు ఇచ్చారు? ఎవరిని కోసం తిరుగుతున్నారు? వాళ్ళ 35,000 కోట్లు అంటే ఏంటి అనే సింగిల్ చెక్ రాసి ఇచ్చేస్తే ఎవరిని జేబులో పెట్టి పట్టుకుపోయి అనుకుంటారు? కొంచెం సభ్యత, సంస్కారం, అవగాహన నేర్చుకో ముందు సబ్జెక్ట్ మీద. ఇల్లు స్కామ్ ఏంటి? వాళ్ళ చరిత్రలో లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ట్రాన్స్పరెంట్ గా శాచురేషన్ మోడ్ లో నచ్చినోడికి ఇచ్చి నచ్చినోడి పక్కన కాకుండా జనసేన వాళ్ళకి కూడా నేను తాడేపల్లి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాను. జనసేన వాళ్ళకి కాపినేస్తం ఇచ్చాను. జనసేన వాళ్ళకి వసతి దీవెని ఇచ్చాను, విద్యా దీవెని ఇచ్చాను. నేను జనసేన వాళ్ళకి కూడా ఆసరా ఇచ్చాను, సున్నా వడ్డీ ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఇంకెక్కడ రా బాబు, 35,000 కోట్లు దోచేశారు కేంద్రం. శరం తప్పింది ఏంటి? నీకేమన్నా ఇప్పుడు వరకు చాలా ఏదో మాట్లాడుతున్నాం కదా, 2 లక్షల పుస్తకాలు చదివిన విజ్ఞానం ఎక్కడ పోతుందిరే? అది అప్పుడప్పుడు కరప్ట్ అయ్యి చిప్ కరప్ట్ అయినప్పుడు కొంచెం అలాగే ఎర్రర్ వస్తుంది అనుకునేవాడిని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
30 లక్షలు దానికి ఆధారాలు చూపించు. అప్పుడు నీ తెలివితేటలు అంటే అసలు నీకు నువ్వు రాజకీయ పార్టీగా ఉండ రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండడానికి అర్హుడో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. ఏదో లేఖ రాశాను అనేటప్పటికి ఈయన అన్నాడు ఒక పొంగిపోయి ఒక పెద్దలా ఎడ్డింగ్ చూడే చేస్తాడను, ఆంధ్రజ్యోతుడు ఓ డబ్బా కొట్టేసుకుని వేసేస్తాడను. ఇటువంటి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా చంద్రబాబు 3వ రోజు కొత్తపేటలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పెద్దపల్లి గంగమ్మను దర్శించుకున్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు చంద్రబాబుకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కొత్తపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కనీస వేతనాలు అమలు చేయాలనే డిమాండ్తో గాజువాక జోన్ పరిధిలోని జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళనలు అరెస్టులకు దారితీశాయి. ఆయా ప్రాంతాల్లో ఆందోళన చేసిన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాజువాక స్టేషన్కి తరలించారు. యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు మాట్లాడుతూ న్యాయబద్ధమైన సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జీతాల కోసం ఉద్యమం చేయడం తప్పా అని ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మమ్మల్ని దొంగల్లాగా దోషుల్లాగా ఉగ్రవాదుల్లాగా మరి చెప్పాలంటే ఏ రకంగా అంటే ఆ రకంగా మమ్మల్ని చేసిని తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మరి మా మీద మీకు అంత ప్రేమ ఉన్నది, కరోనా టైంలోనూ కూడా అందరూ ఇంట్లో ఉండి తలుపులు వేసుకుంటే మేము బయటకు వచ్చి పనిచేసాము. మీ అంత వాళ్ళు మరి ఇంకెవరో లేరు, మీలాంటి వాళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చిన తక్కువే అన్న సీఎం గారు ఈరోజు కనీస వేతను మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి, పర్మనెంట్ చేస్తానన్నారు చెయ్యండి. మీకు కూడా గడువు దగ్గర పడ్డది, ఈ 2-3 నెలల్లో మీరు చేసే కార్యక్రమంలో మా చేయండి అని చెప్తున్నాం. ఆ రోజు ఏమని చెప్పారు జగన్ గారు, మీరు ఎందుకమ్మా మీకు పర్మనెంట్ చేస్తాను, మీకు జీతాలు పెంచుతాను, అది చేస్తాను ఇది చేస్తాను. ఇప్పుడు వరకు ఆ ఆశతో ఎదురు చూస్తాను, ఫోన్లో పెంచలేదు ఎప్పుడు 6,000 ఎక్స్ట్రా అంటే 2-3 నెలలకు వేస్తున్నారు 13,000 జీతం ఇచ్చి. అవి వచ్చేసరికి ఈ వడ్డీలు పెరిగిపోతాను, ఈ పిల్లలకి ఫీజులే కడతామా, అద్దెలే కడతామా, తిండే తింటామా, ఏం చేస్తాము, వడ్డీలు పెరిగిపోతున్నాయి వచ్చేసరికి. ఆ వచ్చిన డబ్బులు అలా వడ్డీలు కట్టుకుంటున్నాం ఉండడం సరే. అదే వేతనం, అదే కూడా 13,000 ఇస్తున్నారు సార్, 6,000 రూపాయలు తర్వాత ఇస్తాం అంటున్నారు. తర్వాత ఓ 2 నెలలకు 3 నెలలకు ఇలా పడుతుంది సార్. కనీసం మా కనీస వేతనం కూడా గుర్తించకుండా మా కార్పొరేషన్ ఈ విలీనమైన మున్సిపాలిటీకి ఎప్పుడైతే కార్పొరేషన్ అయితే అప్పుడు కానీ మా పర్మనెంట్లు అవుతాయి, కనీసం టైం స్కేబుల్ అయినా అవుతాయని మేము ఎంతో ఆశతోటి చూస్తున్నాం. ఈ అద్దెకంపల నుండి మేము ఎప్పుడు 15 సంవత్సరాల వయసులో నేను మున్సిపాలిటీలో పనిచేసిన నాలాగే చాలామంది, నాకంటే మా అమ్మలు తల్లులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మా లాంటి కుర్రోళమే మామూలు యూత్ పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళం పెట్టడం, 3 పిల్లలతోటి ఇంటద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టుకోలేక, వాళ్ళు సరైన చదువు చదివించుకోలేక, వాళ్ళ బట్టలు పండగలకి అట్లా బట్టలు కూడా తీసుకోలేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సార్. దయచేసి మీ మీడియా వారు అందరూ కూడా మాకు సహకరించి మా కార్మికులుగా ఇది గుర్తించి పనితీరును గుర్తించి మాకు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్కు అధికారంలో ఉండే లాస్ట్ జనవరి 1 అని వచ్చే ఏడాది సంబరాలు చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు. చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్ ఆఖరికి చెత్తనెత్తే వారి సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారని ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇంత దిక్కుమాలిన సీఎంను ఎప్పుడూ ఎక్కడ చూడలేదన్నారు. వైసీపీ నుంచి చాలామంది నాయకులు స్వాతంత్రం కోసం బయటకు వస్తున్నారని ఆరోపించారు. అట్లాగే
మీరు రాజకీయ సమీకరణను చూస్తే రోజుకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇనప సంఖ్యల నుంచి స్వాతంత్రం కోసం బయటికి వస్తున్నారు. ఇప్పటికీ చాలామంది నాయకులు బయటికి రావటం జరిగింది. విశాఖపట్నం నుంచి అయితే మన వంశీ గారు బయటికి వచ్చారు, సీతంరాజు సుధాకర్ గారు బయటికి వచ్చారు, ఆయన ఇదివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇంకా వంశీకైతే చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎవరికి అన్యాయం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? దోపిడీ, మా పార్టీ అధ్యక్షుడు వారు 30,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్లో దోపిడీ చేశారు అని చెప్పి లెక్కలతో సహా చెప్పడం జరిగింది. కిక్కురు మండరు. ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కొంచెం సరి అయిన రీతిలో కనుక స్పందిస్తే తిన్నదంతా కక్కించేస్తారు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకుని వచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ ఏందే దిగ్గుమాలిన జీవో అంటే ఇంత దుర్మార్గమేమో లేదు. అది ఆ జీవో ప్రకారము నకిలీ నోట్ల ముఠాను ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, కొయ్యలగూడెం మండలం పరింపుడి గ్రామంలోని ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద తమకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి నకిలీ నోట్లు చలామణికి సిద్ధంగా ఉన్న 4 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 13,96,000 నకిలీ నోట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏలేటి చంద్రశేఖర్, దిరిసి పాము వెంకటేష్, చిట్ల నాగరాజు, గొల్లపల్లి ముత్తయ్యలను విచారిస్తున్నామని తెలిపారు. ద్వారకా తిరుమల మండలానికి చెందిన ఓ వ్యక్తిని 3,00,000 రూపాయలు అసలు నోట్లు ఇస్తే 14,00,000 రూపాయల నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి అతని కోసం ఎదురు చూస్తుండగా పట్టుబడ్డాడని తెలిపారు. ఈ కేసులో మరికొందరు తప్పించుకున్నారని, వారిని పట్టుకొని మరిన్ని వివరాలను తెలియజేస్తామని చెప్పారు. పరింపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రావణ సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వియోగ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమ్మిగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయగా అంతటా పారుపడ 4 దొరికినారు. ఆ 4 వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఒక వ్యక్తిని 3,00,000 రూపాయలు ఇస్తే 14,00,000 రూపాయలు నకిలీ నోట్లు ఇస్తారని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా, అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్లు సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిపైన కేసు ఉన్నాయండి? అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, తీనాసుపురంలో కేసులు ఉండడం జరిగింది. ఇంకా ఎవరున్నారు సార్ కేసులు? ఇంకెవరున్నారు? దర్యాప్తులో వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా జనవరి 7వ తేదీన విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్లో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు చట్టబద్ధత కల్పించే దిశగా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే సదుపాయాలు ప్రభుత్వ రాయితీల కల్పనలో ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీసీల కోసం ప్రధాని విశ్వకర్మ పేరిట ప్రత్యేక పథకం అమలు చేశారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజులు పాల్గొన్నారు. దేశాల్లో విశ్వగురువుగా నిలబెడుతూ గొప్ప నాయకత్వాన్ని ప్రపంచానికి అందించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులే కాకుండా ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ అత్యధికంగా
ఎంపీలు ఓబీసీ సమాజం నుంచి ఈరోజుని తీసుకొని, అలాగే స్థానిక సంస్థల్లో ఉండే అధికారంలో ఉండేటువంటి నాయకత్వం కూడా ఓబీసీ సమాజం నుంచి తీసుకొని ఈరోజుని బీసీ రాజ్యాధికారం దిశగా బీసీలను అత్యధికంగా నాయకత్వం కలిగి అత్యధికమైనటువంటి కార్యకర్తలు కలిగి బీసీల అండదండలతో బీసీలను వెన్నెముకగా బీసీలకు వెన్నెముకగా ఈ దేశంలో వారికి ప్రథమ బాధ్యతలని ఇస్తూ ఈరోజున భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరమైన విషయం, ఈ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని అణగదొక్కుతూ బీసీ సమాజానికి ద్రోహం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ బీసీలకు చేసినటువంటి అన్యాయం ద్రోహాన్ని ప్రజల ముందు నిలబెడుతూ వైసీపీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూ ఈరోజున భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక చైతన్య సభని పిలిపిస్తుంది. ఫ్యాషన్ రంగంపై ఉన్న ఇష్టంతో పాటు తన కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారంతోనే తాను మిస్ అండ్ మిస్సెస్ క్వీన్ పోటీల్లో విజేతగా నిలిచానని దివ్యామచ్చ అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో క్వీన్ ఈవెంట్స్ పోటీలో విజేతగా ట్రోఫీని స్వాధించిన నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం చాలామంది మహిళలు ఫ్యాషన్ రంగంలోకి రావాలంటే భయపడుతున్నారని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కెరీర్పై ఇష్టంతోనే ఈ పోటీల్లో పాల్గొన్నానని, ఈ పోటీల్లో తన ప్రతిభను గుర్తించి తనను విజేతగా ఎంపిక చేశారన్నారు. తాను ఈ పోటీల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులైన అత్త భర్త సహకారం అన్ని వేళలా అందించారన్నారు. అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ, విశాఖలో చాలామంది మహిళల్లో టాలెంట్ ఉన్నవారు ఉన్నారని, వారిని ఫ్యాషన్ రంగానికి పరిచయం చేయాలనే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అయితే నాకు నా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఇంతవరకు ఎప్పుడు ఏది జరగదు ఎవరికైనా. దట్ అందులో పెళ్ళైన ఆడవాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కంటే ఎక్కువ ఇన్లా సపోర్ట్ ఎప్పుడైనా అవసరం మాకు. సో నాకు మా హస్బెండ్ కంటే నాకు ఎక్కువ సపోర్ట్ అయితే మా అత్తగారే ఎప్పుడు చెప్తాను. సో నా కిడ్స్కి ఇంట్లో చూసుకుంటూ నేను వర్కింగ్ ఉమెన్ అండ్ యోగా టీచర్ కూడా. సో దాంతోపాటు నేను కొన్ని ఈ ప్యాషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో దానికి విశాఖ క్వీన్కి నేను వచ్చాను, పార్టిసిపేట్ చేశాను. ఆవిడ ఈరోజు ఆవిడ సక్సెస్ని ఈరోజు ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ని ఇలా అరేంజ్ చేసి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో నిజంగా ఆడవాళ్ళు ఎప్పుడు ఇంటికే పరిమితం అవ్వకుండా వాళ్ళకు నచ్చిన ప్లాట్ఫామ్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే కిడ్స్ ఫ్యామిలీ అనే అలా ఉండిపోతున్నారు. లైఫ్గా అన్ని రోల్స్ ప్లే చేస్తూ తను ఇది దీనిలో కూడా చాలా వీకెండ్స్లో తను చాలా కష్టపడేది. వీకెండ్స్లో ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కష్టపడి ఇంతవరకు వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. నేను డాక్టర్ సంగీత. సో నేను జ్యూరీగా వ్యవహరించాను ఈ విశాఖ క్వీన్ 2023 సెమీస్కి అండ్ అలాగే ఫైనల్స్కి కూడా నేను జడ్జిగా వ్యవహరించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ అయి టు దివ్యా గారు. సో షీ గివెన్ హర్ బెస్ట్. సో యాక్చువల్లీ ఒక బ్యూటీ పేజెంట్ని ఎలా అయితే షోకేస్ చేయాలో అన్ని విధాలుగా తను షోకేస్ చేశారు. నమస్తే అండి, నా పేరు సాయి శ్రావణి. నేను విశాఖ క్వీన్ 2023 ఫస్ట్ రన్నర్అప్గా గెలిచాను. జడ్జెస్ సంగీత గారు, ఉషా గారు అండ్ సుప్రజ గారు ముగ్గురు ఏ జడ్జ్మెంట్ అయితే ఇచ్చారో నిజంగా ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫెయిర్ జడ్జ్మెంట్. ఇలాంటి జడ్జ్మెంట్ ఎక్కడ ఇంత ఫెయిర్ జడ్జ్మెంట్ ఏ షోస్లో నేను నిజంగా చూడలేదండి. అండ్ ఐమ్ వెరీ ఆనర్డ్. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం గుట్టపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. కలికిరి పట్టణానికి చెందిన ఎస్పీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన వైద్య శిబిరానికి డాక్టర్ మహమ్మద్ వసీం మరియు షేక్ సిమ్రాన్లు పాల్గొని వైద్య సేవలు అందించారు. దాదాపు 115 మంది ఈ వైద్య శిబిరంలో చికిత్స పొందారు. గాజువాక వైసీపీలో వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలు, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పలువురు వలసబాట పట్టారు. జీవీఎంసీ 74 వార్డు కోనవానిపాలెం, వియ్యపువానిపాలెం, దల్లివానిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది యువకులు కోన అప్పలరాజు, మొల్లి దేవా నేతృత్వంలో తేదేపేలో చేరారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో వీరందరికీ టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
తెదేప విధానాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. గాజువాకాలో వైసీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సైట్లో రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ మెయింటెనెన్స్ జాబ్స్ విషయంలో కావచ్చు, అలాగే పర్మనెంట్ టెక్నీషియన్ జాబ్ విషయంలో కావచ్చు, చాలా పారదర్శకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించి ఆ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి ఆకర్షితులై ఈరోజు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిమని, లోకేష్ బాబు యొక్క పట్టుదలని చూసి కూడా ఈరోజు రావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇందులో మరి సోదరులు సీనియర్ నాయకులు పల్లశ్రీని గారు, అలాగే బొండా జగన్ గారు, వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి గంగరాజు గారు, అలాగే ఈ దగ్గర నుండి నడిపిస్తున్నటువంటి మా ప్రసాద్ సీని గారికి, అలాగే మా సోదరుడు డిప్యూటీ ఫోర్లెటర్ అయినటువంటి గంధం సీని గారికి కార్పెట్, అలాగే బొల్లి పెంటరాజు గారికి, అలాగే మా కొండబాబు గారికి, సీనియర్ నాయకులందరికీ కూడా, అప్పలనాయుడు గారికి, వాళ్ళు చిన్నవాడికి అందరు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇంకా మేము చాలా మంది భారీ సంఖ్యలో నాయకులు వచ్చి చేరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక నియంత పోకడలతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆ తీరుని మీరందరూ చూశారు. సమాజాన్ని చైతన్యపరిచేలా మీడియా తన వంతు పాత్ర పోషించాలని సౌత్ ఏసీపీ టి త్రినాథ్ అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసినప్పుడే జర్నలిజంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వార్షిక డైరీని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఏసీపీ పాల్గొన్నారు. మంచి అన్నది తొందరగా జనాల్లోకి వెళ్లకపోయినా చెడు అన్నది క్షణాల్లో వెళ్తుందని చెప్పారు. సమాజాన్ని మేల్కొల్పేది జర్నలిజమేనన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు బంగారు అశోక్, సిఐ లంకా భాస్కర్, ఎస్బీటీ రఫీ, గరికిన ఎల్లాజీ, అన్వేష్ కుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. దీంతోపాటు జర్నలిస్టులకి వృత్తి నైపుణ్యం పెంచడానికి శిక్షణా తరగతులు కూడా గతంలో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మంత్ మొదటి వారంలో 2వ సెమిస్టర్ ప్రారంభిస్తున్నాము. వీటన్నిటికన్నా ముఖ్యంగా కొత్త కార్యాచరణ అనేది రూపొందిస్తున్నాము. ఒక అసోసియేషన్కి ఒక నూతన భవనం అనేది కంపల్సరిగా కావాల్సింది కాబట్టి ఈ రానున్న కొన్ని నెలల్లో అసోసియేషన్ పేరిట ఒక నూతన భవనానికి ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటుగా లిటిగేట్స్ అదేవిధంగా పత్రికలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్నారు. వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేయలేదు. ఇక్కడ ఎటువంటి సంఘటన లేదు. చాలా చక్కగా కోఆపరేషన్తో, ఎందుకంటే ఏదైనా కోఆర్డినేషన్తో అనమాట వెళ్ళడం జరిగింది. పోలీసు ప్రెస్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏదైనా కొన్నిసార్లు ఏంటంటే మా యొక్క ఉద్యోగ బిజీ రీత్యా కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్, కొంతమంది సోదరులు అడిగేవారు సార్ మీరు ఆ సందర్భంగా కొద్దిగా నాల్చడం కూడా జరుగుతుంది. కానీ ఇది సీక్రెసీ అనేది ఏమి లేదు. ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. దాయాలనే ఉద్దేశం అంటూ ఎవరికి ఏమి ఉండదు. ఎందుకంటే ఒక మటర్కి మటర్ అయింది, కొత్త పేరు కట్టి వెంటనే చెప్పాం అనుకో, ఆడ పారిపోతాడు. ఆడితో పాటు ఒక కోయంకిచ్చుడు ఉంటారు, ఇద్దరు ముగ్గురు, వాళ్ళు కూడా తెలిసిపోయి వెళ్ళిపోతాడు. అదొక్క చిన్న ప్రాబ్లం తప్ప పోలీస్ పరంగా ఏ ఇన్ఫర్మేషన్ దాయాలనే ఉద్దేశం ఎవరికి ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ కూడా ఇదే కాలం నాచేత ఓపెన్ చేశారు. ఎస్బీటీలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ, అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. భక్తుల గోవింద నామస్మరణ, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కోనేటి రాయుడి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో గాజువాక సమీప శ్రీనగర్లో శ్రీలేఖ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత అన్నంనేడి శ్రీనివాసరావు, సుజాత దంపతుల పర్యవేక్షణలో కళ్యాణం జరిగింది. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, తిప్పల దేవన్ రెడ్డి తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉన్నది సన్నివేశం. ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ భీమవరం మండల యూత్ అధ్యక్షుడిగా నియమితులైన జవ్వాది గణేష్ వందలాది మంది పార్టీ శ్రేణులతో వచ్చి స్థానిక క్యాంపు కార్యాలయంలో శ్రీనివాసును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా గణేష్ను అభినందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా పార్టీ ఖచ్చితంగా గుర్తుంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ కూడా ఆయన అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల సంఘ జిల్లా అధ్యక్షులు పేరిచెర్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, నాయకులు చలంకూరి హనుమాన్, చలంకూరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా త్రిమూర్తులు గారు నా విజయానికి ఎంతో కృషి చేశారు, సహకరించారు. మాతో ఆయన కలిసి ఇంకా 10 కాలాల పాటు పయనించవలసిన ఆయన దురదృష్టం, అనారోగ్యంతో ఆయన లేకపోయినా మంచి జమ్ లాంటి వ్యక్తి, అంటే మళ్ళీ ఆయనకి మళ్ళీ ప్రజల్లో కలిసిపోయి అందరినీ కలుపువలుగా ఇటు యువతని పెద్దవాళ్ళని అందరినీ కూడా తనతో పాటు కలుపుని తీసుకెళ్ళగలిగిన నాయకత్వ లక్షణాలను గణేష్ని మాకు అందించడం జరిగింది. ఆయన నిజంగా అటువంటి గణేష్ని మరి ఈ రోజున యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇది విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో బృందావనం అపార్ట్మెంట్స్లో శిష్టకరణాల కులబంధువుల నూతన సంవత్సర అభినందన కలయిక ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా సంఘం అధ్యక్షులు ఎంపీ గౌరీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిష్టకరణాలు అందరూ ఒకే మాట మీద ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉండాలన్నారు. ముందుగా ఇటీవల నిర్వహించిన వివాహ పరిచయ వేదిక పుస్తకాలను, నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ బంధువులందరికీ 2023 వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ సంఘం ఉపాధ్యక్షులు బగ్గం సుధాకర్ పట్నాయక్, వండ్రంగి వెంకటేష్, ఎల్ ప్రభాత్ కుమార్, ఏటి వరప్రసాద్, జోగారావు, పరమేశ్వరరావు, గోవింద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొత్త సంవత్సరంలో ఇంగ్లీష్ కొత్త సంవత్సరం రేపు మనకి 1వ తారీఖు, ఈ సంవత్సరంలో ఏం జరిగినా సరే వచ్చే సంవత్సరం అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ మధ్య పిక్నిక్ చేసాం, పట్టణంలో ఉన్నటువంటి మండలం అందరూ కూడా వచ్చి సాయశక్త అందరూ కూడా మాకు ఉదరించి అందరూ కూడా సుమారు 300 మంది హాజరై ఈ కార్యక్రమం ఎంతో దివ్యంగా పట్టణ శాఖ ద్వారా జరిగింది. అందరికీ పట్టణ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యన మనకి మ్యారేజ్ కూడా పెట్టాం. దాని తాలూకా పుస్తకాలు, అలాగే నూతన కాలమైన ఆవిష్కరణ, కేక్ కటింగ్, మధ్యాహ్నం లంచ్ కూడా ఉంది. దయచేసి అందరూ కూడా ఉండాలి. ప్రసారం ముఖ్యంగా చెప్పింది చెప్పాల్సింది ఏంటంటే మా శిష్టకరణాలే. ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ప్రసంగం భారత్కు 2023 మధురానుభూతులు అందించిందని వెల్లడి. విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకున్న అమృత్ భారత్ రైలు, ప్రయాణికులకు స్వాగతం పలికిన భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు, ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రధానికి పవన్ లేఖ రాయడంపై మండిపాటు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్న చంద్రబాబు, చిత్తూరు జిల్లా కుప్పంలో బాబు పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.